కాయకష్టం చేసుకుంటూ బ్రతుకు సమరంలో నిత్యం అలసిపోతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు బాసటగా నిలిచి వారి న్యాయమైన కోరికల్ని, వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా నడుం కట్టినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవనీయ కళాకారులు, కథానాయకులు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 3వ తారీఖున చలో విశాఖపట్నం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నవంబర్ 3వ తారీఖున మద్దెలపాలెం తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుండి మున్సిపల్ కార్పొరేషన్ మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ, అనంతరం ఉమెన్స్ కాలేజీ ఎదురుగా భారీ బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం భవన నిర్మాణ కార్మికులకు చేయూతనివ్వడం కోసం, వారి న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి నడుం కట్టినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం విజయవంతం అయింది అని చెప్పడానికి ప్రభుత్వం స్పందించింది, ఇసుకని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఇది మొదటి విజయంగా భావిస్తూ, మరి 3వ తారీఖున జరుగుతున్న కార్యక్రమానికి ప్రజలు, కార్మికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసేనకు ఊపిరి ప్రాణమైనటువంటి జనసేన కార్యకర్తలందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ కృషికి చేయూతనిస్తారని, బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరగాలని, భారీ బహిరంగ సభ కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ, నేను మీ అందరి అభిమానంతో ఇంతటి వాడిని అయినటువంటి జబర్దస్త్ ఆర్టిస్ట్ అప్పారావు మాట్లాడుతున్నాను. నమస్కారం, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.